డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగిన తర్వాత ఈరోజు ప్రారంభోత్సవానికి వెంచేసినటువంటి గౌరవ మున్సిపల్ శాఖ మాచులు యువనాయకులు సోదరులు తారక రామారావు గారికి గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మాచులు పెద్దలు మైమునల్లిబాయ్ గారికి నగర ప్రథమ పౌరురాలు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యురాలు పెద్దలు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి కుమార్తె వాణిదేవి గారికి డిప్యూటీ మేయర్ శ్రీలత గారు స్థానిక కార్పొరేటర్ చీరా సుచిత్ర గారికి మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా సాయి కిరణ్ యాదవ్ గారు జిల్లా కలెక్టర్ గారు హౌసింగ్ అధికారులకు రెవెన్యూ అధికారులకు స్థానిక కార్పొరేటర్లు రెడ్డి గారు కుర్మా హేమలత గారు మహేశ్వరి గారు తరణి గారికి అదేవిధంగా ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు బస్తీ అధ్యక్ష కార్యదర్శులకు ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర పదకొండు గంటలకు మీటింగ్ ఉంది కాబట్టి అయినప్పటికీ పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అన్న సబ్జెక్ట్ అయినప్పటికీ మన మీద ఉన్నటువంటి అభిమానంతో మరి వారు ఇనాగ్రేషన్కి ఇక్కడికి రావడం జరిగింది మరి వారికి అందరూ కరతాల అధ్వాన ద్వారా మరి బ్రహ్మాండమైనటువంటి యొక్క అంబేద్కర్ నగర్ చేతులున్న వాళ్ళు సప్పట్లు కొట్టండి అయితే ఈరోజు అంబేద్కర్ నగర్ కళ మన జీవితంలో కూడా అనుకూలే ఇక్కడ ఇల్లు వస్తుందని చెప్పి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్య పేద మధ్యతరగ కుటుంబాలు మరి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి జీవనం ఉన్నప్పటికీ ఆ రోజు ఐడిహెచ్ కాలనీలో ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు గౌరవ మన ముఖ్యమంత్రి గారు పేద ప్రజల ఆశాజ్యోతి ఆ రోజు అక్కడ ఐడిహెచ్ కాలనీ ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఆ రోజు నన్ను మరి కార్లో కూర్చో ఇంకొక బస్తీ ఉన్నది ఇక్కడ పేదవాళ్ళు ఉండేటువంటి బస్తీ అని చెప్పి డైరెక్ట్ ఇది తీసుకొచ్చి ఇక్కడనే కారు దిగి బస్తీలో నడుచుకుంటూ వచ్చినటువంటి గొప్ప మానవతావాది మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీరు అందరు చూసినారు ఇళ్ళల్లో తానే స్వయంగా పోయి మరి ఇట్లా ఈ ఇళ్ళల్లో ఎట్లా ఉంటుండ్రు వీళ్ళకు అర్జెంటుగా ఇండ్లు కట్టియాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజే ఆదేశాలు ఇచ్చిన తర్వాత మరి వెంటనే మన మున్సిపల్ మినిస్టర్ గారు అయినటువంటి కేటీఆర్ గారు దీనికి డబ్బులు శాంక్షన్ చేసి మరి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి లేక్ వ్యూ పక్కన హుసేన్ సాగర్ లేక్ కానీ మనము ఇల్లు ఖాళీ చేసిన తర్వాత కొంత ఇబ్బంది అయింది కొంత లేట్ అయినటువంటి మాట వాస్తవం అయినప్పటికీ మీకు అందరికీ తెలుసు కొంతమంది మనకి చెప్పుకుంటే సిగ్గుపోతుంది పెద్ద పెద్ద నాయకులు కోటు పోయి కేసేసి ఒక ఏడాది ఆ ప్రాబ్లం క్రియేట్ చేసారు స్థానికంగా ఇంకా ఇద్దరు వాళ్ళు కేసేసి వాళ్ళు ఇబ్బంది గురి చేసారు రెండు సంవత్సరాలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కరోనా మరి ఈ విధంగా మనకు ఇబ్బంది అయినప్పటికీ పేదవాళ్ళు గడిచిన మూడు మూడున్నర సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది అయినప్పటికీ ఇంత గొప్ప ఇల్లు నిర్మాణం జరుగుతుందని చెప్పి మన కళలో కూడా ఊహించినటువంటిది కాదు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే ఆ రోజే చెప్పాడు పేదవాళ్ళు ఆత్మ గౌరవంతో బతకాలి గొప్పగా బతకాలి ఆ రోజు మనకందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వంలా రాష్ట్ర ప్రభుత్వంలా వీకర్ సెక్షన్ హౌసింగ్ అని ఇంద్రమ్మ ఇండ్లని రాజు గురుకల్ప అని అనేకమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి కానీ ఆ స్కీమ్ ఏంటంటే ముప్పై పర్సెంట్ సబ్సిడీ డెబ్బై పర్సెంట్ మనమే కట్టుకోవాలి ఆ రోజు కాలనీ ముఖ్యమంత్రి గారు చూపించినప్పుడు వాళ్ళతో చర్చలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగినారు వీళ్ళు స్కీమ్లో వస్తారా అని అడిగినారు వస్తారు సార్ అని చెప్పిన మరి వీళ్ళంతా ఎవరు ఏం పని చేస్తున్నానంటే నేను అంత పేద వర్గాల వాళ్ళు మన రాష్ట్రం స్వయం పాలన వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది పేదవాడు గొప్పగా బతకాలి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇచ్చే అవసరం లేదని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇండ్లకు శ్రీకారం చుట్టిండు కానీ మన పేద వర్గాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఒక దేవుడు లాగా మన ముఖ్యమంత్రి గారు ఇటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాను ఇక్కడ నిల్చున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ నగర్లో ఈ ఇంటి విలువ ఒక కోటి పది లక్షల రూపాయల ఇంటి విలువ ఉంటుంది ఒక కోటి పది లక్షలు ఉంటుంది దీని డిమాండ్ ఒక ఇల్లు డిమాండ్ కానీ అటువంటి పేద వర్గాల వారు ఆత్మ గౌరవంతోని బతకాలని మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి నేను ఇంకా ఎందుకంటే మీటింగ్ కూడా ఉన్నది కాబట్టి మీ అందరికీ ఒక మాట నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాళ్ళకి అందరికీ న్యాయంగా న్యాయబద్ధంగా అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి మీ అందరికీ ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరికీ ఇండ్లిచ్చేటువంటి బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖము అద్దము రెండు ముంగట్నే ఉంటాయి ఆ బెనిఫిషరీని కూడా స్టేజ్ మీదకి పిలిచి బస్తీ వాళ్ళ సమక్షంలోనే వీళ్ళు బస్తీయా కాదా అనేటువంటిది కూడా మీ ముందే తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ రావద్దనే మనం ఇండ్లు తీసేటప్పుడే మూడు సార్లు సర్వే చేపించి ప్రతి ఇంటి ముంగట ఫోటోలు దిగి అవన్నీ రికార్డులు మనం పెట్టుకోవడం జరిగింది ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు బాధపడవలసినటువంటి అవసరం లేదు ఎవరో మూడు పేర్లు రాసుకున్నారు నాలుగు పేర్లు రాసుకున్నారు అన్నటువంటి ఆందోళన కూడా ఎవ్వరికి అవసరం లేదు రెండోది ఈ ఇండ్లు కూడా సాయంత్రం అయినా పర్వాలేదు మీ అందరికి ఇచ్చిపోయేటువంటి విధంగా మరి హౌసింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు మధ్యాహ్నం కూడా భోజనం ఇక్కడనే ఉంటుంది అందరికీ ఒకవేళ ఎవరికన్నా వెనక ముంద లేట్ అయితే కూడా ఎవ్వరు బాధపడి ఏడవవలసినటువంటి అవసరం లేదు అందరికీ కూడా ఇప్పించేటువంటి బాధ్యత కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను చివరగా మరి మన ముఖ్య అతిథి కేటీఆర్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పక్కన ఉన్నటువంటి ఆ రెండు గోడౌన్లు మాకు దిష్టిబొమ్మలాగా తయారైనాయి ఈ పక్కన కూడా ఒకటి డైరీ ఉన్నది వాళ్ళ వలన కూడా మాకు లేట్ అయినటువంటి విషయం కాబట్టి దయచేసి ఆ రెండు కూడా అక్వైర్ చే ఈ మూడు కూడా ప్రాపర్టీలు అక్వైర్ చేసుకొని ఈ పేద ప్రజల కోసం ఒక బస్తీ దాన కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానివ్వండి ఏదైతే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉన్నాయో మరి అటువంటివి కానివ్వండి ఇంకో కొంతమందికి ఇండ్లు కూడా అక్కడ వస్తాయి కాబట్టి దయచేసి అవి అవి చేయాలని చెప్పి మీ అందరి పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ తీసుకున్నటువంటి విషయం కానీ నేను మాత్రం మీ ప్రతినిధిగా మీ శాసనసభ్యునిగా నా జీవిత కాలం ముఖ్యమంత్రి గారికి నేను రుణపడి ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మీ ప్రతినిధిగా నాకు అవకాశం వచ్చింది మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మనని కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నానని ఎన్నో కార్యక్రమాలు తీసుకును